తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పిసీసీ అధ్యక్షుడు 3 గంటలే ఉచిత విద్యుత్ చాలంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసలు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారో నిరూపించాలని సవాల్ చేశారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే నామినేషన్లు వెనక్కి తీసుకుంటామని అన్నారు. కేసీఆర్ AK-47 లాంటి వారని, డీకేలు పీకేలు వచ్చినా తమ కేసీఆర్ ను ఏమీ చేయలేరని అన్నారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం మా దగ్గరన్న అధికారాన్ని, మీ భూముల మీద మాకున్న పెత్తనాన్ని మేము తీసేసి తొలగించుకొని అధికారాన్ని మీకు ఇచ్చినాం. ఇలా నీ బొడనవేలు పెడితే తప్ప, నీ బయోమెట్రిక్ ముద్ర ఉంటే తప్ప నీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి అధికారం మీకే ఉండన్నా తీసేయన్నా. రాహుల్ గాంధీ మరి ఆయనకు ఎవసం ఇద్దామని తెలుస్తుందో తెలియదు. మూడోసారి ఇస్తే మనవాడికి మంత్రే కాదు, ఇంకో 100,000 కోట్లు దోసుకుంటాడు, ఇంకో 100,000 ఎకరాల భూములు ఆక్రమించుకుంటాడు, ఇవాళ పేదలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు గుంజుకుంటాడు, ఆదివాసులు ఉన్న భూములు కోల్పోతారు, దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు పోతాయి, ఇవాళ ఏది మిగల్చాడు, ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి అమ్ముకొని దేశం ఇడిచి పారిపోతాడు. ఎందుకంటే వీళ్ళు ఈ దేశంలో ఉండేటోళ్ళు కాదు. ఇలా డబ్బు కట్టలు పట్టుకొని దిగుతారు, ఎప్పుడన్నా మళ్ళా కనబడతారు ఎలక్షన్ అయిపోతే. చెన్నూరులో 4 మాటలు ఒడగొట్టింది మనిషిని, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మనిషిని. మరి చెన్నూరులో జల్లని రూపాయి బెల్లం పిల్ల జల్తుందా? చెన్నూరులోనే చెల్లకపోయే వాళ్ళే తీసుకొట్టి, మరి బెల్లం పిల్లలు మనం తెలివితక్కువలమా? చెన్నూరు కంటే మనం తెలివికలమే కదా. మరి రుజువు చేయాలి ఇప్పుడు నేను చెప్తున్నా దయచేసి, ఆడ జల్లని రూపాయి ఈడెట్లా చెల్తుంది? ఈ నుంచే ఆదిలాబాద్ అసెంబ్లీలో ఏ సబ్స్టేషన్కైనా పోదాం, కేసీఆర్ వస్తాడో కేటీఆర్ వస్తాడో హరీష్ రావు వస్తాడో వీళ్ళకి శాత కాకపోతే జోకుడు రామన్ వస్తాడో రమ్మనుండ్రి. మీరు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు సబ్స్టేషన్లో లాక్ బుక్లో చూపిస్తే నేను మా శ్రీనివాసరెడ్డి రాజీనామా, మేము అసలు నామినేషన్ వెయ్యము. ఈ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు వాళ్ళకి సెల్ఫ్ ఉండదు, ఢిల్లీలో కట్కా ఎత్తేనే ఇక్కడ లైట్ వెలుగుతుంది. మాకట్లా కాదు, మాకు ఎవ్వడు బాసులు లేరు, మీరు తెలంగాణ ప్రజలే మా బాసులు, మాకు ఇంకెవ్వడు బాసు లేడు. మేము మీ అవసరాలు మీ మంచి చెడ్డలు గుర్తించి మీ ఆశలకు మీ ఆకాంక్షలకు అనుగుణంగా మేము పనిచేస్తాం, కానీ మాకెవడో బాసు దరఖాస్తు పట్టుకొని పోవాలి ఇదంతా మాకు లేదు. 2018లో అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, 2 ఇక్కడ మనం ఉన్నాం, అక్కడ వాళ్ళు ఉన్నారు. ఈ 10 ఏళ్ళు అక్కడ బీజేపీ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చూడండి, కర్ణాటకలో ఇక్కడ మా పర్ఫార్మెన్స్ చూడండి. ఏ ఫీల్డ్ అయినా సరే, ఎడ్యుకేషనా, హెల్తా, రూరల్ డెవలప్మెంటా, అర్బన్ డెవలప్మెంటా, ఐటీయా, అగ్రికల్చరా, యానిమల్ హస్బెండరీయా, ఫిషరీసా, ఎందులో చూద్దామో చెప్పండి. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే ఎంత సురక్షితమో ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉండడం కూడా అంతే సురక్షితం. ఆయనకు మించిన ప్రేమ ఇంకొకరికి ఉంటుందా? ఈ డీకేలు పీకేలు, పీకే అంటే ఈయన కూడా వస్తారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కదా, ఇప్పుడు నిన్న దాకా డీకే వచ్చిండు, రేపు మా పీకే వస్తాడు. డీకేలు వచ్చినా పీకేలు వచ్చినా మా ఏకేని ఏం చేయలేరు, మా AK-47 మా కేసీఆర్. ఇంటి ఆయన చేతులు ఏమన్నా పెడితే సాయంత్రం పోయి ఆయన బెల్ట్ షాప్లో కడుతున్నాడు. కేసీఆర్ వచ్చినాక తెలంగాణ నెంబర్ 1 అయింది. దేంట్లో అయిందే? 3,000 వైన్ షాపులు వచ్చినాయి, 1,800 బార్ షాపులు వచ్చినాయి, 62,000 బెల్ట్ షాపులు వచ్చినాయి. నీ దరిద్రుడా, నువ్వు తాగుబోతా అంటే ఊరంతా తాగుబోతులను తయారు చేసి